నమస్కారం, కీబావుకు స్వాగతం. బైక్ టైరో సైకిల్ టైరో పంక్చర్ అయ్యాక రిపేర్ అయిన చోట్ల ఆ టైరు కాస్త ఉబ్బుగా పైకి పొడుచుకురావటం అందరం చూస్తూ ఉంటాం. అచ్చంగా అలాగే మన శరీరంలో కూడా గజ్జల్లో కానీ పొట్టలో కానీ కండరాలు బలహీన పడినప్పుడు కడుపులోని కొవ్వు ప్రేగులు వాటి గుండా బయటికి రావటానికి ప్రయత్నిస్తాయి. అలాంటప్పుడు మన శరీరంలో కూడా అలాంటి ఉబ్బే కనిపిస్తుంది. దీన్నే హెర్నియా అంటాం, దీన్నే గిలక అని కూడా అంటారు. హెర్నియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. నిజానికి హెర్నియాతో పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. నిలబడినప్పుడు దగ్గినప్పుడు కనిపిస్తూ, పడుకున్నప్పుడు చేతో నెట్టుకున్నప్పుడు మామూలుగా అయిపోతూ ఉంటుంది. మొదట్లో నొప్పి లేకపోయినా చర్మం అడుగున పడిన రంధ్రం పరిమాణం పెరుగుతూ పోయే కొద్దీ నొప్పి బాధ లాంటి లక్షణాల తీవ్రత పెరుగుతుంది. కొన్నిసార్లు పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి హెర్నియాకు చికిత్స తీసుకోవాలి. హెర్నియాను బాగు చేసే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా, గిలక, ముడ్డ, ఉబ్బు పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే, లోపల ఉండాల్సిన పేగు చర్మం కిందుగా బయటకు తోసుకురావటం. శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు వాటి పరిధిని అతిక్రమించి మరొక భాగంలోకి చొచ్చుకు రావటాన్ని హెర్నియా అని పిలుస్తారు డాక్టర్లు. చర్మం బలహీనంగా ఉన్న భాగాల్లోనూ, కండరాలు బలహీనంగా ఉన్న భాగాల్లోనూ సాధారణంగా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెర్నియా రావటానికి అధిక బరువు మొదలుకొని ఆపరేషన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. హెర్నియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. హెర్నియా ఉన్నవారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. పొత్తికడుపులోని ప్రాంతాన్ని బట్టి హెర్నియా మూడు రకాలుగా వస్తూ ఉంటుంది. వీటిలో ఏ రకం హెర్నియా అయినా నిలబడినప్పుడు, దగ్గినప్పుడు కనిపిస్తూ, పడుకున్నప్పుడు, చేత్తో నెట్టుకున్నప్పుడు మామూలుగా అయిపోతూ ఉంటుంది. మొదట్లో నొప్పి లేకపోయినా చర్మం అడుగున పడిన రంధ్రం పరిమాణం పెరుగుతూ పోయే కొద్దీ నొప్పి బాధ లాంటి లక్షణాల తీవ్రత పెరుగుతుంది. హెర్నియా అంటే ఏంటి అంటే, మన అబ్డామిన్లో కానీ గజ్జల్లో కానీ కండరాలు లూజ్ అవ్వడం వల్ల కండరాల యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయి పేగులు బయటకు వస్తాయన్నమాట. దాన్ని హెర్నియా అంటారు. డిపెండింగ్ ఆన్ ది ప్లేస్, అంటే అది పొట్టలో ఎక్కడి నుంచి వస్తుందో అన్న దాన్ని బట్టి అది ఏ రకమైన హెర్నియా అనేది మనము పేరు పెడతామన్నమాట. సపోజ్ బొడ్డు దగ్గర నుంచి వస్తుంది అనుకోండి, దాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. బొడ్డు పైనుంచి వస్తే ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా. గజ్జల్లో ఇంగ్వైనల్ కెనాల్ అంటాం మనము. ఆ ఇంగ్వైనల్ కెనాల్ దగ్గర నుంచి వస్తుందంటే దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. ఇలానే కొన్ని హెర్నియాలు ఏంటంటే, ఇవి న్యాచురల్గా వచ్చే హెర్నియాస్. పుట్టుకతో అక్కడ కండరాలు కొంచెం లూజ్ అవడం వల్ల వయసు పెరుగుతున్న కొద్దీ వాటిలో నుంచి వచ్చే హెర్నియాస్ అన్నమాట. అవి కొన్ని హెర్నియాస్ ఏంటంటే, ప్రీవియస్గా సర్జరీ చేయించుకోవడం వల్ల అక్కడ కండరాలు వీక్ అయిపోయి అక్కడ స్టిచ్చెస్ కొంచెం లూజ్ అయ్యి పేగులు అనేవి బయటకు వస్తుంటాయి. వాటిని ఇన్సిషనల్ హెర్నియా అంటారు. సో పుట్టుకతో ఉండే వాటికి ఒక పేరు, సర్జరీ చేసిన తర్వాత వచ్చిన వాటిని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటారన్నమాట. ఈ హెర్నియాలు కొన్ని పుట్టుకతో ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. అదేంటంటే చిన్నప్పటి నుంచే గజ్జల్లో కొంచెం ఆ ఇంగ్వైనల్ కెనాల్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వకుండా స్లోగా వయసు పెరుగుతున్న కొద్దీ సైజ్ పెరుగుతూ పేగులు అనేవి స్క్రోటంలోకి జారుతుందన్నమాట. దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. అది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం. కొన్ని హెర్నియాస్ ఏంటంటే, వయసు పెరుగుతున్న కొద్దీ పొట్ట మీద ఉన్న మజిల్స్ కూడా వీక్ అవుతాయి అన్నమాట. అవి వీక్ అవడం వల్ల హెర్నియా వస్తుంది. దాన్ని డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల్లో బలం తగ్గిపోయి అవి పల్చబడిపోయి హెర్నియా వస్తుంది. దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా, డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. అది వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేది. కొంతమంది వయసులో ఉన్న వాళ్ళకు కూడా బరువులు ఎక్కువ ఎత్తడం వల్ల వాళ్ళకి ఆ మజిల్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడి హెర్నియా వస్తుంది. అండ్ ఫీమేల్స్లో వాళ్ళకి ఏంటంటే, కండరాల్లోనే బై వాళ్ళ ఈస్ట్రోజన్స్ లెవెల్ వల్ల కండరాల్లో ఫ్యాట్ చేరుతుంది. ఆ ఫ్యాట్ చేరడం వల్ల కూడా కండరాలు వీక్ అవుతాయి. సో వాళ్ళలో కూడా హెర్నియాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ సర్జరీ చేసిన తర్వాత ఆ ఏరియాలో కొన్నిసార్లు వీక్గా అవుతుంది, కుట్లేసిన చోట. అక్కడి నుంచి హెర్నియా వస్తే దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటారు. హెర్నియాలో చాలా రకాలే ఉన్నాయి. అయితే చాలా మందిలో ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎక్కువగా కనిపిస్తుంది.
ఇంగ్వైనల్ హెర్నియాలో పొత్తి కడుపులోని పేగులు పొట్ట దగ్గరున్న కణజాలాన్ని నెట్టుకుంటూ చర్మం అడుగున ఓ మూటలాగా బయటకు చొచ్చుకుని కనిపిస్తాయి. ఈ రకం హెర్నియా పొత్తి కడుపు గజ్జల దగ్గర స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలలో సిజేరియన్ ఆపరేషన్ల కారణంగా ప్రధానంగా వెంట్రల్ హెర్నియా అనేది కనిపిస్తుంది. సిజేరియన్ ఆపరేషన్కు ఎక్కువ సమయం పట్టినా, సర్జరీ కోత నిలువుగా ఉన్నా, చర్మపు పొరలకు కుట్లు సరిగా వేయకపోయినా, కుట్లు ఇన్ఫెక్షన్కు గురైనా హెర్నియా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సిజేరియన్ సర్జరీ చేయించుకున్న స్త్రీలు తరచుగా దగ్గుతో బాధపడుతున్నా, దగ్గినప్పుడు పొట్టపై పడే ఒత్తిడి వల్ల హెర్నియా కూడా రావచ్చు. వయసు పెరిగే కొద్దీ కండరాల పటుత్వం తగ్గటం, అదే పనిగా దగ్గటం, మలబద్ధకం వంటి కారణాల వల్ల వృద్ధుల్లో హెర్నియాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పిల్లల్లో ఎక్కువగా బొడ్డు దగ్గర హెర్నియా కనిపిస్తూ ఉంటుంది. ఛాతీ పొట్టలను విడదీస్తూ ఏర్పడిన కండర నిర్మాణం డయాఫ్రామ్లో కూడా హెర్నియా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రకం హెర్నియాలు అరుదని చెబుతారు నిపుణులు. ఈ హెర్నియా వచ్చిన వాళ్ళు, హెర్నియా వచ్చింది అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు దగ్గినప్పుడు మనం ఎక్కడెక్కడైతే ప్లేసెస్ మనం చెప్పుకున్నామో, లైక్ బొడ్డు దగ్గర కానీ, బొడ్డు పైన కానీ, లేకపోతే గజ్జల్లో కానీ దగ్గినప్పుడు సడన్గా కొంచెం వాపు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ వాపు పెరిగి దాన్ని హెర్నియా అంటారు. దీన్ని కొన్ని రోజుల్లో వాళ్ళు నిర్లక్ష్యం చేశారనుకోండి, ఇంకా వాళ్ళు సపోజ్ మలబద్ధకం ఉన్నది దాన్ని ట్రీట్మెంట్ చేసుకోకపోయినా, యూరిన్ తగ్గేది, యూరిన్ గట్టిగా ముక్కాల్సి వస్తుంది, అది కూడా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోకపోయినా, లేకపోతే దేనివల్ల అయితే హెర్నియా వస్తుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కూలీలు కానీ, లేకపోతే ఎవరైనా బరువులు ఎత్తే వాళ్ళు ఆ పని కొంచెం ఆపుకోకపోయినా, ఈ హెర్నియా అనేది సైజు పెరుగుతూ పెరుగుతూ పేగులు బయటకు వచ్చి అండ్ హెర్నియా అనేది ఆబ్వియస్గా కనపడుతుంది. ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే దగ్గినప్పుడు బయటకు వస్తుంది, పడుకున్నప్పుడు లోపలికి వెళ్తుంది. తర్వాత స్టేజెస్లో ఏమవుతుందంటే మనము నిల్చొని దగ్గకపోయినా కూడా బయటకు వస్తుంది హెర్నియా అనేది. అండ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో పేగు బయటకు వచ్చింది, లోపలికి వెళ్ళదు. ఇనీషియల్గా పడుకుంటే లోపలికి వెళ్తుంది పేగు. తర్వాత స్టేజ్లో ఏంటంటే పేగు బయటకు వచ్చి ఇరుక్కుపోతుంది, దాన్ని అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటారు. లోపలికి వెళ్ళిపోయేదాన్ని రెడ్యూసిబుల్ హెర్నియా అంటారు, బయటకు వచ్చి ఇరుక్కుపోయేదాన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటారు. ఈ ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా ఎప్పుడైతే పేగు కంప్లీట్గా క్లోజ్ అయిపోయి మోషన్ కిందికి రావట్లేదు అనుకోండి, దాన్ని అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా పైప్లో వాటర్ వెళ్తుంది, ఆ పైప్ని మనం మెలి తిప్పామనుకోండి, వాటర్ వెళ్ళడం ఆగిపోతుంది. అలానే పేగులు కూడా బయటకు వచ్చాయనుకోండి హెర్నియాలో నుంచి, అవి పేగు మడతబడిందంటే మోషన్ కిందికి రాదు, దాన్ని అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటారు. ఇప్పుడు మనం ఆ అబ్స్ట్రక్టెడ్ హెర్నియాని అలానే నిర్లక్ష్యం చేస్తే పేగులకు వెళ్ళే రక్త సరఫరా తగ్గిపోయి అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది, దాన్ని స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటారన్నమాట. సో నెక్స్ట్ స్టేజ్ స్ట్రాంగులేటెడ్ హెర్నియా, అంటే పేగు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ అబ్స్ట్రక్టెడ్ హెర్నియా లేకుంటే స్ట్రాంగులేటెడ్ హెర్నియా అనేది మనకి చాలా డేంజరస్ కండిషన్స్, వాటికి మనం ఎమర్జెన్సీగా సర్జరీ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. హెర్నియాను మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరీ తప్పదనుకున్నప్పుడు లంగోటాను, బెల్ట్ను బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయటం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా అనేది ఎక్కువగా బొడ్డు దగ్గర పొత్తి కడుపు దిగువ భాగాల్లో కనిపిస్తూ ఉంటుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో హెర్నియా తాలూకు ఉబ్బు మరింత స్పష్టంగా తెలుస్తుంది. చేతితో ఒత్తితే ఉబ్బు తిరిగి లోపలికి వెళ్లిపోతూ ఉంటుంది. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలోనూ, మద్యపానం చేసేవారిలోనూ, స్థూలకాయులు, వృద్ధులు, ఎక్కువ ఆపరేషన్లు చేయించుకున్న వారిలో హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ కండరాల పటుత్వం తగ్గటం, అలాగే చర్మం అడుగు నుండే కణజాలం పటుత్వం కూడా తగ్గటంతో ఆ ప్రదేశం ఒత్తిడికి లోనైనప్పుడు హెర్నియా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇక పసికందుల్లో తల్లి గర్భంలో 7 నెలల వయసు మగపిండంలో బీజాలు పొత్తి కడుపులో ఉండి ప్రసవానికి ముందు కిందికి జారతాయి. ఒకవేళ 7 నెలలకే బిడ్డ పుడితే బీజాలు కిందికి రాక, లేదా పేగులు, కొవ్వు, ద్రవం పొత్తి కడుపులోని బలహీన ప్రదేశంలోకి చొచ్చుకొచ్చి హెర్నియా తయారవుతుంది. ఈ హెర్నియాను నిర్లక్ష్యం చేస్తే రంధ్రం పెద్దదవుతూ అందులోంచి బయటకొచ్చిన పేగులకు రక్త ప్రసరణ సరిగా అందక పేగులు కుళ్లిపోయి సెప్టిక్గా మారి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది.
హెర్నియా అనేది మనము ఐడెంటిఫై చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే అలానే ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ కూడా ఏం ప్రాబ్లం కాకుండా ఉంటారు. బట్ వాళ్ళకి ఏంటంటే పేగులు బయటకు వస్తుంటాయి, అవి కొంచెం లోపలికి నెట్టుకొని లంగోటా కానీ లేకపోతే టైట్ అండర్వేర్స్ కానీ అలాంటివి వేసుకొని మేనేజ్ చేసుకుంటారు. మనకి కాంప్లికేషన్ రానంత వరకు మనం దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ ఎప్పుడైతే అవి బయటకు వచ్చిన పేగులు లోపలికి వెళ్ళకుండా ఇరుక్కుంటాయో అప్పుడు ఎమర్జెన్సీగా చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. మనము ముందు జాగ్రత్తగా ఏంటంటే మనకి హెర్నియా వచ్చినప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సర్జరీ చేసుకుంటే అది కాంప్లికేటెడ్ స్టేజ్ దాకా వెళ్ళదు. హెర్నియా అనేది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే అది చాలా సింపుల్ సర్జరీ అన్నమాట. మనకి ఆ హెర్నియా అనేది లోపలికి నెట్టేసి ఆ డిఫెక్ట్ని కొంచెం రిపేర్ చేసి టైట్ చేస్తాము, దెన్ దాని మీద మనము మెష్ పెట్టేస్తే ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ స్టేజ్లో ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే సింపుల్ సర్జరీగా ఎర్లీగా రికవర్ అవుతారు. బట్ ఇలాగ మనము అది హెర్నియాని సైజు పెరిగేంత వరకు వెయిట్ చేసి దానివల్ల మనకి ఇబ్బంది లేదులే అని అనుకుంటే ఫ్యూచర్లో అది ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రం సర్జరీ అనేది కాంప్లికేటెడ్గా అవుతుంది. అండ్ కొన్నిసార్లు మనకి లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆ పేగు లోపల మడతబడినా, పేగు కుళ్ళిపోయినా, పేగు ఇరుక్కుపోయినా మనకి లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అక్కడ దాకా తెచ్చుకోకుండా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటేనే బెటర్. హెర్నియాతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తోసేస్తే లోపలికి వెళ్లిపోతుంది కదా అని పెద్దగా పట్టించుకోరు. పైగా లంగోటీలు, బెల్టులు వంటి వాటితో బుడ్డను లోపలికి బిగించి కడుతూ ఉంటారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాల మూలంగా చర్మం మరింతగా దెబ్బతినిపోయి వాపు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. హెర్నియాకు సర్జరీ ఒక్కటే అత్యుత్తమ పరిష్కారం. హెర్నియాకు ఒకప్పుడు పెద్దగా కోత పెట్టి శస్త్రచికిత్స చేసేవారు. ఇప్పుడు లాప్రోస్కోపీ విధానంలో మెష్ ప్లాస్టీ పద్ధతిలో సర్జరీని చేస్తున్నారు. లాప్రోస్కోపీ టెక్నిక్లో చర్మం ద్వారా హెర్నియా ఉన్న ప్రదేశాన్ని చేరుకుని మొదట తిత్తిని కత్తిరించి తొలగిస్తారు. తర్వాత అక్కడ కుట్లు వేయటంతో పాటు సాగిన చర్మపు పొరలన్నింటికీ విడివిడిగా కుట్లు వేస్తారు. తర్వాత మెష్ను లాప్రోస్కోపీ పరికరానికి చుట్టలా చుట్టి లోపలికి వెళ్ళాక మెష్ను పరుస్తారు. మెష్తో రంధ్రాన్ని మూసివేశాక కుట్లు వేయటం లేదా పిన్స్ కొట్టడం చేస్తారు. మనకి మిగిలిన డిసీజెస్ లాగా హెర్నియాకి స్పెసిఫిక్గా డయాగ్నోస్ చేయడానికి టెస్ట్ ఏమీ అవసరం లేదు. మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్కి అయితే స్కాన్ చేయాలి, లేకపోతే పొట్టలో ఏదన్నా కనిపించని ప్రాబ్లంకి స్కాన్ చేసుకోవచ్చు. కానీ హెర్నియా అంటే ఏంటంటే అక్కడ కండరం లూజ్ అవ్వడం వల్ల పేగు అనేది బయటకు వచ్చి మన కంటికి కనపడుతుంటుంది. హెర్నియా అనేది ఒక ప్రాబ్లంలో క్లినీషియన్ మనము డైరెక్ట్గా డయాగ్నోస్ చేసే అవకాశాలు ఉంటుంది. మనం స్కాన్ అనేది ఎందుకు చేస్తాము అని అంటే కొన్నిసార్లు లోపల ఉన్న కంటెంట్ ఏంటి అంటే పేగులా లేకపోతే ఫ్యాట్ బయటకు వస్తుందా, కొన్నిసార్లు చాలా పెద్ద హెర్నియాస్లో కిడ్నీ కానీ, స్ప్లీన్ కానీ, లేకపోతే స్టమక్ కానీ, ఇంకా రేర్ ఆర్గాన్స్ కూడా బయటికి రావచ్చు డిపెండింగ్ ఆన్ ది సైట్ ఆఫ్ హెర్నియా. అలాంటి టైంలో మనం స్కాన్ చేస్తాము. ఎందుకు అనంటే మన సర్జికల్ ప్రొసీజర్ ఏమన్నా మార్చుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి. వెరీ చాలా పెద్ద హెర్నియాస్లో మాత్రమే స్కాన్ చేస్తాము. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కోసము మనం అప్లై చేయాలి అని అంటే స్కాన్ మ్యాండేటరీ, వాళ్ళ కోసమే మనము స్కాన్ చేస్తాము. అదర్ దాన్ దట్ మనము ఒక హెర్నియా ప్రాబ్లం ఐడెంటిఫై చేయడానికి స్కాన్ అవసరమే లేదు, మనం క్లినికల్గా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. మనం డయాగ్నోస్ చేసిన తర్వాత హెర్నియాలో ఒకటే ప్రిన్సిపల్ ఉంటుంది. ఏంటి అంటే ఆ బయటకు వచ్చిన పేగులు కానీ ఫ్యాట్ కానీ ఏదైతే ఉంటాయో అవి లోపలికి పుష్ చేసి ఆ డిఫెక్ట్ని మనము రిపేర్ చేస్తాము స్టిచ్చెస్ తోటి. అండ్ వాటి మీద ఆ కండరాల మీద మనము మెష్ పెడతాము. వీటి వల్ల ఏంటంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ హెర్నియా చాలా తక్కువ. ఇది ఎనీ ప్రిన్సిపల్, ఏ హెర్నియాకైనా కానీ ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఇది మనం చేసే విధానము మారుతుంటుంది. ముందు రోజుల్లో ఏంటంటే ఓపెన్ ఆపరేషన్ పద్ధతిలో చేసేవాళ్ళు, అంటే కోత ద్వారా కట్ చేసి పొట్ట మీద కానీ గజ్జల్లో కానీ కట్ చేసి కంటెంట్స్ అన్ని లోపలికి పుష్ చేసి దాని తర్వాత మజిల్స్ని రిపేర్ చేసి మెష్ పెడతారు. ఇప్పుడు ఏంటంటే లాప్రోస్కోపీ పద్ధతిలో చిన్న చిన్న హోల్స్ ద్వారా, ఆల్మోస్ట్ 0.5 సెంటీమీటర్ హోల్స్ ద్వారా మనము ఆ డిఫెక్ట్ అనేది రిపేర్ చేసి కండరాలని రిపేర్ చేసి మెష్ పెడతామన్నమాట. దీన్ని లాప్రోస్కోపీ అంటారు. ఈ లాప్రోస్కోపీలు పద్ధతి చాలా రకాలు ఉంటాయి. అందులో ఏ టైప్ ఆఫ్ హెర్నియా ఉందో దానికి సంబంధించి ఏ టెక్నిక్ వాడాలనేది డిసైడ్ అవుతుంది. సుఖీభవ,
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, కిందకు వంగినప్పుడు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించే హెర్నియాకు సర్జరీ ఒకటే పరిష్కారం. లాప్రోస్కోపీ సర్జరీ సాయంతో జల్లెడ లాంటి మెష్ను అమర్చడం ద్వారా ఇవాళ హెర్నియాను చాలా తేలికగా సరిచేస్తున్నారు. మెష్లలో కూడా ఇవాళ మనకు చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. టెఫ్లాన్, పాలియెస్టర్, పాలీప్రొపీలిన్ వంటి మెష్లను పేషెంట్ శారీరక స్థితి, హెర్నియా తీవ్రతలను బట్టి డాక్టర్లు ఎంపిక చేసి వాడుతూ ఉంటారు. హెర్నియాను బాగు చేసే సర్జరీల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియాను బాగు చేయడానికి ఇవాళ లాప్రోస్కోపిక్ విధానాన్ని అత్యంత మేలైన పద్ధతిగా చెప్పుకోవచ్చు. చిన్న సైజు హెర్నియాకైతే ఒకే ఒక రంధ్రం ద్వారా సర్జరీని పూర్తి చేస్తారు. ఒకవేళ రంధ్రం మరీ పెద్దగా ఉండి పెద్ద మెష్ అమర్చాల్సి వస్తే రంధ్రానికి నాలుగు వైపుల నుంచి నాలుగు రంధ్రాల ద్వారా లాప్రోస్కోపీ టెక్నిక్తో సర్జరీని పూర్తి చేస్తారు. ఈ విధానంలో ముందుగా చర్మంపై చిన్నగా రంధ్రాలు పెట్టి హెర్నియా ఉన్న ప్రదేశాన్ని చేరుకుంటారు. మొదటగా హెర్నియాను కత్తిరించి తొలగిస్తారు. తర్వాత అక్కడ కుట్లు వేయటంతో పాటు సాగిన చర్మపు పొరలన్నింటికీ విడివిడిగా కుట్లు వేస్తారు. తర్వాత మెష్ను లాప్రోస్కోపీ పరికరానికి చుట్టలా చుట్టి లోపలికి వెళ్లాక మెష్ను పరుస్తారు. మెష్తో రంధ్రాన్ని మూసివేశాక కుట్లు వేయటం లేదా పిన్స్ కొట్టడం చేస్తారు. హెర్నియా రంధ్రాన్ని కుట్లు వేసి మూసివేయటంతో పాటు మరోసారి హెర్నియా రాకుండా ఆ ప్రదేశంలో మెష్ అమరుస్తారు. అయితే రోగి శరీర తత్వాన్ని బట్టి కొందరికి చర్మం అడుగు నుంచి, పొట్ట లోపల నుంచి లేదా కండరాల మధ్యన మెష్లను అమరుస్తారు. మెష్లో కూడా టెప్లాన్, పీటీఎఫ్ఈ, పాలీప్రొపిలిన్, పాలియెస్టర్ అనే రకరకాల మెష్లు ఉంటాయి. సర్జరీకి ఎంచుకున్న పద్ధతి, ప్రదేశాలను బట్టి ఏ రకం మెష్ వాడాలో వైద్యులు నిర్ణయించుకుంటారు. ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన వారికి శరీరంలో కలిసిపోయే అబ్జార్బబుల్ మెష్, అలా కాని వాళ్ళకి నాన్ అబ్జార్బబుల్ మెష్ బిగించవచ్చు. హెర్నియా సర్జరీ ముందు రోజుల్లో ఏంటంటే మెష్ లేకుండా చేసేవాళ్ళు. అప్పుడు రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, లైక్ 50% రికరెన్స్ ఉంటుంది మెష్ వాడకపోతే. మెష్ వాడడం వల్ల ఏమవుతుందంటే, మనము అక్కడ రిపేర్ చేసిన తర్వాత కండరాల మీద మెష్ పెడతాము. ఆ మెష్ పెట్టడం వల్ల ఆ ఏరియా అంతా హార్డ్గా అయిపోయి ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ less than 1% అంటారు. అంటే 100 మందిలో 1% ఒక్కళ్ళకు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ మెష్ పెట్టడం వల్ల. మెష్ పెట్టకపోతే ఎక్కువసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఓపెన్ సర్జరీలో మెష్ పెట్టే ఏరియా మారుతుంది. ఓపెన్ సర్జరీలో మెష్ చిన్నదే పెడతామన్నమాట, లాప్రోస్కోపిక్ పద్ధతిలో పెద్ద మెష్ పెట్టే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో రికరెన్స్ అనేది లాప్రోస్కోపీలో చాలా తక్కువ ఉంటుంది ఓపెన్ సర్జరీ కన్నా కూడా. ఎందుకంటే లాప్రోస్కోపీలో పెద్ద మెష్ వాడతాము అండ్ మనం రిపేర్ కూడా లోపల నుంచి నీట్గా చూసుకొని చేసుకోవచ్చు. అండ్ లాప్రోస్కోపీ యొక్క అడ్వాంటేజ్ ఏంది ఓపెన్ కన్నా అంటే, కోత తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, అండ్ సర్జరీ అయిన తర్వాత రెస్ట్ కూడా తక్కువ రోజులు తీసుకోవచ్చు. సో మనం వర్క్ ఎర్లీగా స్టార్ట్ చేయవచ్చు. అండ్ కోత తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనము మిగిలిన పనులన్నీ కూడా ఎర్లీగా చేసుకోవచ్చు. లైక్ ఇంట్లో పనులు కానీ, ఆఫీస్కి వెళ్ళడం కానీ, బరువులు ఎత్తడం మాత్రం రెండిట్లోనూ అట్లీస్ట్ ఒక 2 మంత్స్ ఆగాలి. మనము బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, అక్కడ మెష్ హార్డ్గా అయ్యి కండరాలని కొంచెం స్ట్రెంగ్త్ అనేది పెంచుతాయి, దానికి మినిమం 2 మంత్స్ పడుతుంది. మెష్ లో ఫైబ్రస్ టిష్యూ అంటున్నారు, ఆ ఫైబ్రస్ టిష్యూ అనేది గ్రో అవ్వడానికి, హార్డ్గా అవ్వడానికి ఒక 2 మంత్స్ పడుతుంది. 2 మంత్స్ వరకు మనం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, దాని తర్వాత మనం రొటీన్ పనులు చేసుకోవచ్చు. కోత తక్కువ ఉండడం వల్ల లాప్రోస్కోపీలో మనం తొందరగా వర్క్ అనేది వెళ్ళొచ్చు అన్నమాట, ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ వస్తాయి. హెర్నియాస్ మెయిన్ రావడానికి కారణం ఏంటంటే, ఒకటి బరువులు ఎక్కువ ఎత్తడము, రెండోది నేను చెప్పినట్టు మలబద్ధకం కానీ, యూరిన్ వయసు పెరుగుతున్న వాళ్ళకి ప్రోస్టేట్ ప్రాబ్లం రావడం వల్ల కానీ హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కనుక మనం అవాయిడ్ చేసుకోగలిగితే హెర్నియా ప్రాబ్లమ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. లైక్ ఏంటి అంటే, మనము కొంచెం బరువులు ఎత్తేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఎత్తడము, పొట్ట మీద ప్రెషర్ పడకుండా చూసుకోవడము, అండ్ మలబద్ధకం రాకుండా ఆకుకూరలు ఎక్కువ తినడము, ఫ్రూట్స్ ఎక్కువ తినడము, ఫైబర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము చేయాలి. అండ్ ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూరిన్కి వెళ్తున్నప్పుడు మొక్కాల్సిన అవసరం వస్తుందంటే, అది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి యూరాలజిస్ట్ని కనుక మనం కలిస్తే దానికి సంబంధించిన టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తారు. అవి స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రోస్టేట్ కండరము
పెరగకుండా ఉండడము లేకుంటే యూరిన్ ఫ్రీగా రావడానికి మెడిసిన్స్ రాయడము అవి జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే హెర్నియాస్ని మనము ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు, లేకపోతే ఎర్లీగా ఐడెంటిఫై చేసిన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఇంక్రీజ్ అవ్వకుండా మనం హెల్ప్ చేయొచ్చు అన్నమాట. ఒకసారి సర్జరీ చేసినా హెర్నియా తిరిగి వస్తుందనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. ఇందుకు ప్రధాన కారణం సర్జరీ టెక్నిక్ సరిగా పాటించకపోవటమే. ఇంగ్వైనల్ హెర్నియా సర్జరీలో మెష్ను సరిగా అమర్చకపోయినా, కుట్లు వేయటంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా హెర్నియా తిరగబెట్టవచ్చు. సరైన ప్రదేశంలో సరైన పద్ధతిలో మెష్ను అమర్చకపోతే హెర్నియా తిరగబెడుతుంది. ఇక హెర్నియా ఆపరేషన్ తర్వాత జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా హెర్నియా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. హెర్నియా తిరిగి రాకుండా ఉండాలి అంటే బరువులెత్తేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి, షుగర్ సమస్య ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి, అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి, దగ్గుకు కారణమయ్యే ధూమపానం లాంటి అలవాట్లను మానుకోవాలి, కాన్పు తర్వాత అలాగే సిజేరియన్ తర్వాత పొత్తికడుపు కండరాల్ని దృఢం చేసే వ్యాయామాలను చేయాలి. ఈ జాగ్రత్తలు హెర్నియాలను చాలా వరకు నివారిస్తాయి. హెర్నియాతో తక్షణము మనకు పెద్దగా ప్రమాదమేమీ లేకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ హెర్నియాల మూలంగా మనకు సమస్యలు పెరగచ్చు, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారచ్చు. కాబట్టి హెర్నియా ఉందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా లాప్రోస్కోపిక్ సర్జరీని చేయించుకోవటం అన్ని విధాలా మేలు.